హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా ట్రైలర్ చూసాక నాకు రకరకాలుగా అనిపిస్తుంది అనమాట. సో బేసికల్గా అంటే లైక్ ఫ్రెండ్స్ని, ఫ్రెండ్స్ జోనర్స్లో ఉన్న వాళ్ళని కూడా చాలా లిమిటెడ్గా నమ్మాలి అండ్ వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటే అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, హెబా గారు ఇప్పటి వరకు మనకి ఎప్పుడు డబుల్ యాక్షన్లో కనిపించలేదు, బట్ నాకు అనిపిస్తుంది ఆవిడ డబుల్ యాక్షన్ అని చెప్పేసి. బిఫోర్ అడిగితేనేమో చందరూ ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నారు, డబుల్ యాక్షనా కాదు అనేది అంటున్నారు. బట్ ఈ ధూమ్ ధామ్ ఏంటి అన్నది నాకైతే అర్థం కాలే. బట్ టైటిల్ విన్న వెంటనే నాకు గుర్తొచ్చిన పాట ధూమ్ ధామ్తో వస్తాను, తిరగమరగా చేద్దాం పాట గుర్తొచ్చింది అనమాట. సో టీం మొత్తం అంత పట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మామూలుగా లేదు. ఫస్ట్ అయితే నేను కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఏంటి ఈ ధూమ్ ధామ్, మీరు రైడ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఎప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది, అసలు ఈ స్టోరీ ఏంటి, ఎలా? ఇదండి బేసిక్గా ఈ ధూమ్ ధామ్ స్టోరీ గోపిమోహన్ గారిది అండి. గోపిమోహన్ కథ రాసిన తర్వాత దీని డైరెక్టర్ ఎవరు బాగున్నప్పుడు నన్ను పిలిచారండి. సో ఆ కథ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ కథ నుంచి ఇంకా మేము నెక్స్ట్ ఫర్దర్గా అంటే బేసిక్ లైన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా కథ వర్క్ చేస్తూ మొత్తం కథ అంతా అడిగిన షూటింగ్ వెళ్ళిపోయామండి. సో బేసిక్గా దీనికి కథ రాసింది గోపిమోహన్ అండి. గోపిమోహన్ గారు అంటే చాలా వరకు దూకుడు, అవునండి, చాలా ఫేమస్ రైటర్ అండి. అలాగే దూకుడు, రెడీ, కింగ్, నమో వెంకటేశ డి అన్నిటికి తను రాసింది అండి. అండ్ అంటే కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి కనిపిస్తున్నాయి, లైక్ మ్యారేజ్ సాంగ్ ఉంది కదా ఈ సాంగ్లో, ఆ ఫ్లేవర్స్ అనేవి కనిపిస్తున్నాయి. లైక్ దూకుడులో కూడా మ్యారేజ్ సాంగ్ ఉంది అండ్ రెడీలో కూడా మ్యారేజ్ సాంగ్స్ ఉన్నాయి. సో ఏంటి ఎంత వరకు అంటే లైక్ సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా ఆ స్టోరీ? సిమిలారిటీ అసలు ఏముంటుందండి, ఇది ఫ్రెష్ కామెడీ అండి. బట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, తప్పితే ఎటువంటి సిమిలారిటీ ఉండదండి. బట్ ఎన్టీఎన్ మాత్రం 100% ఫుల్ కామెడీ అదైతే ఉంటుందండి. సో బేసికల్గా ఏంటంటే ఒక చైనీస్ డిష్ని తీసుకొచ్చి పికెల్తో కలిపి తింటే ఎలా ఉంటుందో నాకు ట్రైలర్ అట్లా అనిపించింది. అండ్ బేసికల్గా మేము మొత్తం చూపించింది ఫారెన్ బ్యాక్డ్రాప్ చూపించారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి చూస్తే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ కూడా చూపించారు. అసలు ఏ జోన్రాకి వెళ్తుంది ఇది? ఫ్యాక్షన్ అంటూ ఉండదండి ఇది, అంటే ఒక 50% ఫారెన్లో ఉంటుంది, ఆ తర్వాత బ్యాక్ టు కథ అంటే హైదరాబాద్ జరుగుతుంది, ఇక్కడ జరుగుతూ ఉంది. ఒక పెళ్లి బ్యాక్డ్రాప్ జరిగే కథ కాబట్టి మీకు ఆ రెండు అలా మెర్జ్ అయినట్టు కనిపిస్తుంది అండి. ఫ్యాషన్ గట్ ఉండదండి, ఫ్యాషన్ అంటే అండి. ఓకే డన్. సో హాయ్ హెబా గారు, ఎలా ఉన్నారు? ఓకే, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో వస్తున్నారు, లైక్ బిఫోర్ కూడా 2-3 ప్రాజెక్ట్స్ నేను చూశాను. సో ఈ కథ మీరు ఓకే చేయడం గల రీజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ దట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్స్? ఐ థింక్ బికాస్ ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత నాకు ఒక సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది, అందుకే నేను ఒప్పుకున్నాను. యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, అంటే లైక్ హెబా గారికి ఈ క్యారెక్టరైజేషన్కి ఏమైనా ఈక్వాలిటీస్ ఉన్నాయా? Yeah, I like watching family entertainers. I am very big on family sentiment. I am very big on friend sentiment. So a lot of the sentiments that are in the film, I resonate with as a person as well. So those. Okay. So basically, మీరు ఒక జోనరా మూవీస్ చేయడం మొదలు పెట్టారు కదా, సో ఆ తర్వాత మీరు ఓదెల రైల్వే స్టేషన్ అని ఒక ప్రాజెక్ట్ చేశారు, అందులో మీ యాక్షన్ వాజ్ ఆసమ్. లాస్ట్ ఒక 10-15 minutes దోస్ ఆర్ గోస్ బంప్స్ అన్నమాట. అంటే ఆ మూవీ చేసిన తర్వాత దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ మీకు? ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ ఇన్ ద మూవీ బిజినెస్, ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ స్టీరియోటైప్డ్. ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ స్టీరియోటైప్డ్ యాజ్ అ బబ్లీ గర్ల్, దెన్ ఆఫ్టర్ ఓదెల ఐ వాజ్ on the verge of being stereotyped as a, you know, those thriller person. So after my first film I was stereotyped as a bubbly girl, and after Odella I started getting a lot of thrillers. Yeah, but I like both. I like playing a very serious role also, I like playing a bubbly role also. So it depends, whatever the character demands I'm okay with doing that. Okay, but if both are equally fun for me. ఒక స్టోరీ విన్నప్పుడు హెబా గారికి ఆ స్టోరీలో ఏం నచ్చాలి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ షుడ్ బి దేర్ ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ ఉండాలి స్టోరీలో? ఐ థింక్ ఏ ద స్టోరీ పర్ సే, వెదర్ ఐ వుడ్ వాచ్ దిస్ మూవీ ఇన్ అ థియేటర్, బి వాట్ ఇస్ మై క్యారెక్టర్ అండ్ సి హూస్ ద డిఓపి. దీస్ త్రీ డిఓపి యా ఐ డైరెక్టర్ తన హీరోయిన్ అనిపించుకున్నారు ఇవిడ. డిఓపి, వై డిఓపి? బికాజ్ అ డిఓపి కెన్ మేక్ ఆర్ బ్రేక్ అ ఫిల్మ్. ఓకే, వెల్ మేకప్ తో ఇస్ కంపల్సరీ ఇన్ ఎవ్రీ మూవీ. ఐ యామ్ ఎ హీరోయిన్, ఐ కాంట్ లివ్ వితౌట్ మేకప్. ఓకే, బట్ అ డిఓపి బికాజ్ ద ఫీల్ దట్ ద డైరెక్టర్ వాంట్స్, ఓన్లీ అ డిఓపి కెన్ బ్రింగ్ ఇట్ టు లైఫ్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ డిఓపి టిల్ ద డేట్? You have to tell. Chala teliviga ee movie peru matram cheppakoddu, dunda movie DOP cheppakoddu. I think I have
టూ ఫేవరెట్స్. టూ ఫేవరెట్స్ అంట, కమాన్. వన్ ఇస్ ఛోటా సర్ అండ్ వన్ ఇస్ సిద్ధార్థ్ సార్. ఓకే ఓకే ఓకే. చూడకి నాయుడు సార్ అండ్ సిద్ధార్థ్ సార్. చూడకి నాయుడు గారు, సిద్ధార్థ్ గారు, సూపర్, చాలా స్మార్ట్ గా చెప్పారు. వాళ్ళిద్దరిలో టాప్ వన్ చూడకి నాయుడు సార్, హిస్ సీనియర్, సిద్ధార్థ్ సార్ విల్ నాట్ మైండ్. సీనియర్ అని చెప్పేసి ఆయనకి ఫస్ట్. ఓకే డన్. సో హై, నంబర్ వన్ స్టూడెంట్, నంబర్ వన్ అన్నాను మిమ్మల్ని. ఏంటి అసలు దానికి దీనికి సంబంధం లేకుండా? బేసిక్ గా ఆ మూవీ అయిపోగానే లైక్ I wanted to completely do another project which was completely comedy. So nenu aa movie chese mundu gulf ilantvanni konni movies chesanu, but ee movie tho it got a lot of fame and chala viral ayindi. So everyone saw it and all, and correct aa time lone covid vachindi. So right after first time raju covid mottham world anta lockdown ayipoyi, so oka 1 2 years aa deentlo undedanamata. So that is when everyone started watching a lot of repeat value unna comedies. So naaku kuda next script ettu parisalone oka very long life undi oka repeat value unde comedy movie eppudu cheyali ani I wanted to do anamata. So alaga aa time lo konni scripts ilantu anni vedukutu unnappudu Gopi Mohan garu parichayam. So ayanaku kuda manaki ilantidi okati kavali sir idi adi anante he gave a beautiful, brilliant script anamata. Okay. So which is exactly what I wanted. Yeah. So nowadays lo family dramas are too many. Recent times lo chusukunte chaala family dramas vastunay manaki, but theaters ki vachi dhoom dham chudali anante what are the special elements? It's completely comedy. Comedy. So comedy 100% comedy anamata. So family drama lone ఒక ఫ్యామిలీ కామెడీ అనొచ్చు దీన్ని బేసిక్గా చెప్పాలంటే. సో మోస్ట్ అదర్ ఫ్యామిలీ డ్రామాస్ విచ్ గో ఆన్ వాళ్ళకి ఒక ఏదో ఒక డ్రామా ఒక పాయింట్ ఉండి దాని మీద ఒక సమ్ సీరియస్ ఎమోషనల్ అన్నీ నడుస్తూ ఉంటాయి. మాది కూడా ఒక చిన్న పాయింట్ ఉంటుంది, బట్ ఆ పాయింట్ మీదే మొత్తం అంతా కామెడీ నడుస్తూ ఉంటుంది. సో ఆర్ హోల్ సెటప్ వై యూ షుడ్ కమ్ టు ధూమ్ధామ్ ఇస్ జస్ట్ ఫర్ ద కామెడీ. సో హ్యాపీగా 100% మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఫుల్గా నవ్వుకొని ఫ్యామిలీ అంతా చూసి, చాలా కామెడీస్ ఏంటంటే ఓన్లీ పిల్లలు చూడగలరు, ఐ మీన్ ఓన్లీ పెద్దోళ్ళు చూడగలరు, ఓన్లీ లైక్ అడల్ట్స్ ఆర్ యంగ్ యూత్ వీళ్ళకి టార్గెటెడే ఉంటాయి. కొన్ని కంప్లీట్గా థ్రిల్లర్ బేస్డ్ కామెడీసే ఉంటాయి. సో అవి ఓన్లీ థ్రిల్లర్ ఫ్యాన్స్ మాత్రమే చూడగలరు. సో అందరూ ఫ్యామిలీ అంతా చిన్న పెద్ద ముస్లిం అందరూ కూడా చూడగలిగే కామెడీ మూవీ మాది. అది ఇది ఫోర్త్ ప్రాజెక్ట్ కదా మీది? Yeah, fifth project. So yeah, one of them was a small independent movie. Okay, iPhone to shoot chesina small independent movie. Yeah, yeah. Including that was something beach, yeah, road. Beach road chesina, right? Movie. Kada? Yeah. Okay, so gulf movie vishayaniki vaste ante like me story selection kavachu ante like me number one student, number one first rank, yeah, first rank, and koncham adult comedy untadi. Yeah, kada? Yeah. And me gulf lo vachesi it's completely out of the genre. Yeah. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఉండదు. సో అలా ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది, ఏంటి? యా, సో ఇది ఏంటంటే వి వాంటెడ్ టు మేక్ ఇట్ కంప్లీట్లీ టార్గెటెడ్ అట్ ఫ్యామిలీస్ ఓన్లీ. సో మొత్తం అందరూ వచ్చి చూసేలాగా. సో ఇది కూడా ద హోల్ క్రక్స్ పాయింట్ నా క్యారెక్టరైజేషన్ వరకు వస్తే, ఐఎమ్ స్పాయిల్డ్ బ్రాట్. ఇందులో స్పాయిల్డ్ బ్రాట్ అంటే ఒక బాగా డబ్బున్న ఫ్యామిలీలో ఒక పిల్లాడు. సో అలాగా రిచ్ కిడ్, స్పాయిల్డ్ రిచ్ కిడ్ అన్నమాట. సో అది ఆ క్యారెక్టరైజేషన్ అంతా. సో అంటే కావాలని జోక్స్ వేసి, కావాలని నవ్విద్దాం, పంచ్లేసి వేసి అలా ఉండదు. నాలాగా నేను బిహేవ్ చేస్తాను. సో సేమ్ ఫస్ట్ టైం రాజులో అలాగ ఒక నర్డ్ లాగా ఒక క్యారెక్టర్ లా ఎలా బిహేవ్ చేస్తానో, ఇందులో కూడా ఒక స్పాయిల్డ్ బ్రాట్ లాగా, ఒక స్పాయిల్డ్ రిచ్ కిడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటా. అందులోనే ఒక సిట్యుయేషన్స్ అవన్నీ ఫామ్ అయ్యి ఎక్స్ట్రీమ్ ఫన్నీ సిట్యుయేషన్స్ వస్తాయి. సో ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళే అంత డబ్బులు ఉండాలి కదా మరి అందులో సినిమాలో. సార్ ఒరిజినల్ గా కూడా రిచ్ కిడ్డా? ఒరిజినల్ లో కిడ్ అప్పుడు అసలు రిచ్ కాదు, ఇప్పుడు ఇప్పుడు ఏదో కొంచెం అలా కిడ్ అప్పుడు రిచ్ అయితే ఏమంటారు సార్? బొమ్మలు వస్తాయి ఫారెన్ పోవచ్చు. ఓకే, మీరు అలాగని ఆయన ఆయన అడగాలి, ఏంటి సార్ మీరు అసలు రిచ్ కిడ్ ని చూపిస్తున్నారు అంటే ఏమి ఉద్దేశం? చూసే వాళ్ళందరూ ఫారెన్ వెళ్ళాలా, ఎలా వెళ్తారు?
కాదండి, అంటే స్టోరీ అకాడమిక్ స్టోరీ తప్పితే కానీ రిచ్ డబ్బు ఉందని చెప్పి వాళ్ళు ఏం వెళ్ళారండి. ఏదో ఇంజనీరింగ్ అయిపోయింది సరదాగా వెకేషన్ కోసం వెళ్తారండి అక్కడికి. అంతే, అందులో బర్త్డే ఉంటుంది, బర్త్డే వెకే దానికోసం అని వెళ్తారు. మమ్మల్ని చిన్నప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళండి అని అంటే కొట్టేటోళ్ళు సార్ మమ్మల్ని. మీరేమో వాళ్ళు వెకేషన్స్ కి ఎక్కడికో వెళ్తున్నారు అంటే నవడేస్ అంతే కదండి, చాలా మంది డబ్బు ఉన్న అందరూ వెళ్తున్నారు కదా. చాలా మంది వెళ్తున్నారు సార్. సరదాగా మేము కూడా మమ్మల్ని కూడా మీ కాస్టింగ్ లో తీసుకోండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. సో యెస్, షూటింగ్ సగం వరకు పోలాండ్ లో జరిగింది రైట్? అంటే సగమేం కదండి, ఒక 20 డేస్ షూట్ చేసాం అక్కడ. సో ఎనీ మెమరబుల్ మూమెంట్ డ్యూరింగ్ ది షూటింగ్ ఇన్ పోలాండ్? చాలా చాలా ఉన్నాయండి. హిబా అయితే చాలా ఉన్నాయండి మెమరబుల్. అంటే ఆ కంట్రీ అండి, ఈ మధ్య మనమే ఫస్ట్ షూట్ చేసామండి. అంటే టాకీ ఇంతకుముందు ఎవరో ఒక సాంగ్ చేశారండి, టాకీ అయితే మనమే ఫస్ట్ మన సినిమా చేసిన తర్వాత ఇంక వేరే వాళ్ళు చేశారు. వచ్చే వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అండి, చాలా బాగుంటుంది. చాలా వాళ్ళు కూడా అక్కడ సిటిజన్స్ కూడా వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు. లొకేషన్ కూడా అసలు ఇబ్బంది ఉండదండి, వీ కెన్ షూట్ ఎనీవేర్. సో బేసికల్గా సో మెనీ ప్లేసెస్ ఆర్ దేర్, మన మూవీ షూటింగ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ జరుగుతాయి. మీరు పోలాండ్ ని సెలెక్ట్ చేసుకోవడం రీజన్ ఏంటి? బేసిక్గా అండి కథ ప్రకారం యాక్చువల్లీ సపోజ్ బి షూట్ ఇన్ యుఎస్ఏ, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు యుఎస్ఏ చేద్దాం అనుకున్నారండి. మా ప్రొడ్యూసర్ గారు ఉండేది డెట్రాయిట్లో ఉంటారు. సో అక్కడ అనుకుని ప్లాన్ చేసాము, కానీ అంటే అప్పుడు ఈ కోవిడ్ వల్ల మనకి ఇవి దొరకలేదండి, ఏవైతే స్లాట్ దొరకలేదు అన్నమాట. వీసా దొరకపోయేసరికి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఫారెన్ అన్నప్పుడు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడండి, ఈ లివింగ్ ఇన్ పోలాండ్ అనమాట అండి. త్రూ తన ద్వారా ఈ మధ్య ఎవరు షూట్ చేయలేదు, యూరోప్ ఉంటుందండి, యూరోప్ చాలా మంది షూట్ చేసి, కానీ యూరోప్కి దీనికి కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. ఇదంతా కొంచెం టెర్రకోట కలర్ ఉండి ఒక టిపికల్గా ఉంటుంది అన్నమాట లొకేషన్స్ అండి. సో ఆ తెలుగు అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పి అక్కడ అది మనం బేస్ చేసుకుని అక్కడ వెళ్ళామండి, అక్కడ షూట్ చేసాం. బేసిక్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే పోలాండ్ ఇస్ అ వెరీ వెరీ లైక్ చాలా తక్కువకి దొరుకుతాయి అన్ని కూడా. సో మనకి హోటల్స్ ఇవన్నీ ఈవెన్ ఇండియాతో కంపేర్ చేసినా మేము స్టే చేసే వెరీ వెరీ చాలా బాగుంది ఆ హోటల్. సో మనకు ఆల్మోస్ట్ ఒక 2,000-3,000 ఆ ప్రైస్లకి వచ్చేవన్నమాట. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ 5-star, అంటే ఇట్స్ రేటెడ్ అ 5-star హోటల్. సో 2,000-3,000 వచ్చేవి. సో ఈవెన్ లైక్ నార్మల్ క్యాబ్స్ కానీ ఇవి కానీ మొత్తం అంటే యూరోప్ కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు మీకు ఈ ట్రావెల్ బ్లాగ్స్లో ఇవన్నీ చూస్తుంటారు కదా, లండన్ కానీ ఫ్రాన్స్ కానీ ప్యారిస్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ యుఎస్ కూడా ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. బట్ పోలాండ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ చీప్ దేర్. సో ఈవెన్ లైక్ పిజ్జా అయినా ఏదన్నా అవుట్ సైడ్ ఫుడ్ అయినా ఇట్ వాజ్ ఇట్ కెన్ ఇట్ కుడ్ బి డన్ ఇన్ ఆల్మోస్ 1/3 or 1/4 ద కాస్ట్ అనమాట. సో హెబ గారు మీ ఫేవరెట్ షెడ్యూల్ ఏంటి డ్యూరింగ్ పోలాండ్ లో? ద హోల్ ఐ డెంట్ వాంట్ టు కమ్ బ్యాక్. ఐ డెంట్ వాంట్ టు కమ్ బ్యాక్. 1 week వాస్ లెఫ్ట్ ఇన్ ద షెడ్యూల్ అండ్ ఐ వాస్ సిట్టింగ్ విత్ సోనియా అండ్ విజయ టు అండ్ ఐ వాస్ టెలింగ్ దెమ్ షుడ్ వి గో బ్యాక్, షుడ్ ఐ ఫాల్ సిక్ సో దట్ దే ఎక్స్టెండ్ ద షెడ్యూల్ అ లిటిల్ బిట్. పెద్ద స్కెచ్ చేసింది అక్క. బట్ ఐ డెంట్ వాంట్ టు కమ్ బ్యాక్. ఐ హాడ్ ఐ వాస్ సో సాడ్ దట్ ఐ హాడ్ టు కమ్ బ్యాక్. ఓకే. So every day I had a blast. Okay. Is there anything like edana konjam custom anipinchede edana unda during? Yes, there was. So we went in October, like early October, mid, like end of October, mid, like beginning of November. So we went at the end of autumn and the beginning of winter. So the first week was very nice, it was very pleasant. After that suddenly it became very cold. Okay. And I had to wear gowns and dance. Ah, I died. So first week I told everyone at home, it's very nice weather, India never experiences weather like this. Next week I called my mother and I said, I will die. So, on shoot also, every day she's like, moth ho rahe. Because it was, I was wearing gowns, I'm wearing these tiny skirts and I'm dying. సార్ మీకేముంది సార్, ప్యాంటు షర్టు షూస్ బాగా వేసుకుంటారు పాప ఆవిడకి. కోట్లు వేసేసామండి, ఇంకా నన్ను ఒకసారి పిలిచి, సార్ ఇఫ్ ఐ డై సార్ ప్లీజ్ నా ఫ్యామిలీ చెప్పాను సార్, ఇంకా ఈ చలి తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ కాల్ ది మై మదర్ సార్ అని చెప్పి నెంబర్ ఇచ్చానమాట. ఎందుకంటే ఏమో రెడీ రెడీ అయినప్పుడు తీసుకొస్తుంటే బాగా, అంటే ఏంటంటే ఒక 3:30-4 o'clock నుంచి బాగా ఎక్కువ అయిపోయిందండి చలిసేది అనమాట. దాంతో అన్బేరబుల్ అనమాట ఆ టైంలో. అప్పుడు తనకి అప్పుడు ట్రెంచ్ కోట్ వేసేసాం అందరికండి, ఇంకా అది గొడవ లేకుండా ఇంకా సాంగ్స్ అన్ని అలా షూట్ చేసామండి అప్పటికి. ఓకే నైస్. సో వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, లైక్ ధూమ్ధామ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు కాబట్టి, సో గోపిమోహన్ గారు కథ కాకపోతే అంటే లైక్ హెబ్బా గారిని ఈ క్యారెక్టరేషన్కి తీసుకోవడం గల రీజన్ ఏంటి, అండ్ ఆవిడ చేసిన ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది? దీంట్లో అండి ఒక బబ్లీగా ఉన్న క్యారెక్టర్ అండి, అందులో రిచ్ గర్ల్ క్యారెక్టర్ అనమాట.
సో కథ మన గోపమోహన్ కథ రాసుకుంటున్నప్పుడే ఇంకెవరు ఉన్నారంటే కొద్దిగా యాక్టర్ కూడా అంటే తను సూపర్ యాక్టర్ అండి, యాక్టర్స్ అండి, మామూలు యాక్టర్ కాదండి. అయితే అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హీరో ఎక్కువ అంటే కొంచెం సీనియర్ అమ్మాయి బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ అమ్మాయి బాగుంటుంది అని చెప్పినప్పుడు తను అనుకున్నారండి. తను కూడా కొంచెం న్యూ అంటే ఒక 4-5 మూవీస్ చేశారు కాబట్టి తన పక్కన కొంచెం గ్లామర్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్ బాగా వచ్చిన అమ్మాయి అన్నప్పుడు మన హెబ్బాని చూస్ చేస్తున్నారండి. ఓకే డన్. సర్, అంటే లైక్ బిఫోర్ సో దిస్ మూవీ కేమ్ టు మీ త్రూ సాయి రాజేష్ సార్, ద డైరెక్టర్ ఆఫ్ బేబీ. హీ రికమెండెడ్ మీ టు గోపి మోహన్ సార్, అండ్ హీ వాస్ ద వన్ హూ గాట్ మీ దిస్ ప్రాజెక్ట్. సో స్పెషల్ మెన్షన్ టు సాయి రాజేష్. సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ చెప్తున్నారు హెబ్బ పటేల్ గారు, సూపర్. సో బేసికల్గా అంటే లైక్ యాజ్ అన్ డైరెక్టర్గా మీరు మాకు తెలుసు, బట్ ఇనీషియల్ డేస్లో మీరు ఎప్పుడైనా ఏడీగా కానీ ఎవరి దగ్గరైనా చేయడం లాంటివి చేశారా? చేశానండి, చాలా సినిమాలు పనిచేశాను, కో డైరెక్టర్గా సీన్ వైట్ల గారి దగ్గర పనిచేశాను. వావ్. అంతకుముందు వైవేక్ చౌదరి గారి ఫస్ట్ చేశానండి, తర్వాత శ్రీనివేట్ల గారి చేశాను. శ్రీనివేట్ల గారి ఏం మూవీస్? ఆల్మోస్ట్ అండి, బాద్షా వర్క్ చేశానండి, దూకుడు, దూకుడు, రెడీ, కింగ్, నమ్మ వెంకటేశ్వర, బాద్షా వర్క్ చేశాను. సో మరి ఇప్పుడు టచ్ లో ఉంటారా? ఉంటానండి, ఇప్పుడు ఆయన మా టీజర్ తనే వదిలే తానే రిలీజ్ చేశారండి. అన్ని సాంగ్స్ పంపిస్తున్నానండి, ఆల్ సాంగ్స్ కూడా అతను బాగా అప్రిషియేషన్ చాలా బాగున్నాయి అన్నారండి. మొత్తం మన సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయండి, బట్ నేను అన్ని సాంగ్స్ ప్రతిదీ చూపిస్తుంటానండి. బట్ వెరీ వెరీ హ్యాపీ. గురువు గారి షేడ్స్ కనిపిస్తాయి అనమాట. డిఫరెంట్ అండి, డిఫరెంట్ గా ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం అలాగే ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి. ఓకే, అలా ఉంటుంది. యా, అండ్ మీరు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? సో ఫస్ట్ నాది దిల్ రాజు గారి ప్రొడక్షన్లో రోజులు మారే. సో దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. సో దట్ వాజ్ ఆన్ 2016 ఎండ్. సో ప్రాబబ్లీ 16, 17, 18, 19, 20, 21, 2, 3, 8. చాలా మూవీస్ ఉన్నాయి, కాకపోతే అవేవి పెద్ద ఆడలే, సో ఐ డోంట్ రిగ్రెట్ మచ్. ఓహో, ఎక్కువ ఆడలే అంటే నేను మిస్ అయిన ప్రాజెక్ట్స్ ఏవి ఆడలేదు, సో ఐ డోంట్ రిగ్రెట్ మచ్ అనమాట. బట్ ఫస్ట్ చిన్న సైకో కనిపిస్తున్నాను అంటే మీరు అదే అడిగారు కదా. బట్ యా, ఫస్ట్ మూవీ నాది అంటే ఆడిషన్ చేసి సెలెక్ట్ అయింది రోజులు మారే. సో అది సేమ్ ఫస్ట్ రౌండ్ మనకి మారుతి గారి కథ అనమాట అది. సో ఆయన ఆఫీస్లో ఒకటిచ్చాను, మళ్ళీ దిల్ రాజు గారు కూడా వచ్చి ఒక అందరినీ మీట్ అయ్యి అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఫైనలిస్ట్ వాళ్ళందరినీ మీట్ అయ్యి నన్ను కూడా వచ్చిన ఇంటర్వ్యూ లాగా చేసి ఏంటి ఎక్కడ చదువుకున్నది అంతా అడిగే అది సెలెక్ట్ చేసుకున్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఆన్ ఇన్ దాట్ వన్. సో ఈ 8 ఇయర్స్ ఆఫ్ జర్నీలో యూఆర్ ఎ గుడ్ పర్ఫార్మర్, బట్ ఇప్పటి వరకు ఒక మంచి ప్రాజెక్ట్ పడకపోవడానికి వాట్ ఈస్ ద రీజన్ అనుకుంటా? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే finding a good story and a director is extremely hard and much harder than people actually think. So janalu andaru anukune ant easy aithe kaadu, endukante ala ant easy aithe ippudu unde vallu andaru hero lu ayipovaru. And unna already unna upcoming heroes andaru kuda top heroes ayipovaru. So to find a good story, and more than the story, it's about a very very capable director who can actually direct that movie is very very hard. So and ikkada kuda ante aa story falana director manaku kavalsina story obviously vaallu anukoru, vaallu oka story anukuntaru, I want to make this, I want this to be that vision an anukuntaru. So aa vision lo manam fit avutama ledha anedi choose chestuntaru. So manaku kavalsina script dorakadam chaala kashtam, vaallaku kavalsinattu manam undadam inka kashtam. సో అలాగే ఆ కాంబినేషన్స్ అవన్నీ వర్కౌట్ అవ్వలే, కొంతవరకు వర్కౌట్ అయింది, కొంచెం ఫస్ట్ ర్యాంక్ రాజు బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అంటే లైక్ నాకు కావాల్సినట్టు స్టోరీ అండ్ ఆల్ దొరికింది. సో మీ ఇద్దరు డైరెక్టర్ గారి గురించి చెప్పండి, అంటే లైక్ వన్ వర్డ్ అబౌట్ హిమ్, అట్ ద సేమ్ టైమ్ ఆయన ఏ సీన్ చెప్తున్నప్పుడు చేస్తున్నాం కదా మళ్ళీ రీటేక్లు అడుగుతారు ఏంటి అని అనుకునేది ఎప్పుడైనా? ఓపెన్లీ చెప్పాలి, చెప్పండి, పర్లేదు, పక్కనే ఉన్నారు, ఆయన కళ్ళు మూసుకుంటారు, ఏం పర్లేదు. ఆ నవ్వుతోనే మీరు మీకు అర్థం అవ్వాల్సింది. వన్ వర్డ్ అబౌట్ ద డైరెక్టర్, గుడ్ ఆర్ బ్యాడ్ బోర్డ్? యువర్ విష్. వెరీ అడ్జస్టింగ్. ఓకే,
విల్ రిమూవ్ వెరీ అడ్జస్టింగ్ బికాస్ వన్ వర్డ్ యూ ఆస్క్ సీన్స్ కే టైమ్ పే నో యూజువలీ బిఫోర్ ఐ గో ఆన్ సెట్ హీల్ టెల్ మీ వాట్ హీ వాంట్స్ యూజువలీ దెన్ ఇఫ్ ఐ ఇట్ ఈస్ మోర్ దెన్ వన్ టేక్ ఇట్స్ మై మిస్టేక్ సో ఇదే ఇప్పుడు చాలా బుద్ధిమంతురాలు సార్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఉంటారు మీరు చెప్పండి సో బేసిక్ గా ఆయన కొద్దిగా బేసిక్ గా అన్నారంటే మసాలా బాగా మూసి చెప్పండి ఒక ఏ మూవీలోనైనా 300 to 500 డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి అది వైడ్ యాంగిల్ అయినా క్లోజ్అప్ అయినా ఇవన్నీ సో మన మూవీలో కూడా అరౌండ్ ఒక 500 to 600 షార్ట్స్ ఉన్నాయి 500 to 600 షార్ట్స్లో కూడా ఏ ఒక్కటి నాట్ ఈవెన్ వన్ సింగిల్ షార్ట్ కూడా ఫస్ట్ టేక్లో ఓకే చెప్పలే కాదు నాకు కూడా కాదు ఎవరు ఓకే మేబీ నేనున్న రోజు అయితే ఓకే చెప్పలే నేను హబ్బా అంటే నేను ఈవెన్ చూస్తున్న రోజు నా సీన్ లేకపోయినా నేను చూస్తున్న రోజు కూడా ఆయన ఓకే చెప్పలే క్లారిటీ బటర్ చేయడానికి అలా చెప్పేస్తుంది సో బాగుంటే మళ్ళీ వన్ టేక్ అండి బాగాలేకపోతే మళ్ళీ వన్ మోర్ చేయాల్సింది కదండి అది ఇంకా కాదు మీరు కావాలంటే ఫుటేజ్ చూపించండి ప్రతి దాంట్లో రెండు షాట్లు ఉంటాయి 100% అంటే కాదులేండి కానీ నేను అంత ధైర్యంగా చెప్తున్నా డెఫినెట్ గా లేదని ధైర్యశాలి ఓకే సరే హెబ్బా విచ్ షార్ట్ వాజ్ ఓకే ఇన్ ద ఫస్ట్ టేక్ టెల్ మీ ద షార్ట్ టెల్ మీ వన్ షార్ట్ ఫర్గాట్ ఐ ఫర్గాట్ సారీ బట్ దేర్ మస్ట్ బి షార్ట్స్ వన్ షార్ట్ ఐ'మ్ టెల్లింగ్ చెప్పాను కదా ఎంత ఎన్నిసార్లు చేయాల్సి వచ్చింది మీరు గెలిచారు ఆవిడ గెలిచారు మధ్య మీరు చెప్పండి సార్ మీరు ఏ టేక్ ఓకే చెప్పలేదు అంటే ఏదండి నిజంగా టేక్ బాగుందండి ఇమ్మేట్ ఓకే అనేస్తానండి లేదన్నప్పుడు చేయాల్సిందే కదండి అలాగా పని కట్టుకు మాత్రం చేయనండి నచ్చితే మాత్రం ఓకే నచ్చపోతే డెఫినెట్ చేయాల్సిందే కదండి సాంగ్స్ ఆర్ వెరీ గుడ్ టీజర్ కూడా చాలా బాగుంది ట్రైలర్ కూడా చాలా బాగుంది కాకపోతే ఎక్కడో ఈవిని మళ్ళీ కన్నింగ్ గా చూపిస్తున్నారేమో అని చిన్న భయం లేదు అలాంటిది ఏం లేదండి బట్ అది కూడా మంచిదే యాజ్ అ డైరెక్టర్ అన్ని సార్లు తీయడం అనేది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సరే ఓకే అని అనేసేక రిగ్రెట్ అవుతారు ఆ షార్ట్ ఏదన్నా సంథింగ్ ఒక ఎన్జీ అయినా లేదంటే బ్లర్ అవుట్ అయినా ఇదైనా ఏదన్నా అయినా సరే వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఒక రెండో షాట్ తీసి పెట్టుకుంటారు మేబీ దాని వల్ల అంటే లేదు లేదు కొంచెం ఆయన ఫీల్ అవుతారు అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పేశారు బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ సో హెబ్బా గారు సో బేసికల్ గా అంటే లైక్ యాజ్ వీ డిస్కస్ బిఫోర్ మీకు యూఆర్ అ గుడ్ పర్ఫార్మర్ మీరు బాగా పర్ఫార్మ్ చేస్తారు ఒకవేళ స్కోప్ ఇచ్చే రోల్స్ చేస్తే యూ నెయిల్డ్ ఇట్ థ్యాంక్ యూ బట్ ఇప్పటి వరకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో why it any reason there have see I've been asked this question a whole lot of times so now that I stopped caring about this question mm-hmm. also I think post covid I stopped looking at a project as a big project or a small project I have looked at a project I'm very grateful to god that I have been busy throughout yes I have not had work I have been paid reasonably well throughout and with every project I'm improving as an actor hopefully that is I hope the audience also looks at it like that So these are the things that I'm very happy about. If bigger projects have to come my way, they will. Or mid projects come my way. Or small projects come my way. I'm very happy to be an actor. Oh, superb. So, recent time lo chin cinemas lo, meeru theater ki velli, choosi enjoy chesin cinema enti. And one more last question undi, adigi nenu wrap up chestha. Telugu or Hindi or? Telugu. Telugu lo, which was the last film that I watched? I watched Kalki and I really enjoyed it. Kalki. Kadu mi muggurlo Pavan Kalyan gar fan avaru. Andaru ishtame andaru ishtame. Mari aa idea evardi that's a re-release post. Idea aithe director. ఎలా వచ్చింది ఐడియా అంటే సాంగ్ అండి ఏదో ఒక రిఫరెన్స్ అవుతుందండి ఉన్నప్పుడు ఆ సాంగ్ లో పెడితే బాగుంటుంది అని చెప్పి ఐడియా వచ్చి మా ఏడి ఉన్నాడండి రవి అని చెప్పి తను ఏదో రిఫరెన్స్ చూపించాడు ఏదో ఒక రిఫరెన్స్ లో అక్కడ వేరే పోస్ట్ ఉందన్నమాట ఈ పోస్ట్ కదండి వేరే పోస్ట్ ఉన్నప్పుడు ఆ పోస్ట్ రీప్లేస్మెంట్ మన హీరో పెడితే బాగుంటుంది అనే ఐడియా వచ్చి ఇది చేసాము బేసిక్గా చిన్న వేరే ఉందండి వేరే దాని సంబంధం లేదు సినిమా సంబంధం లేని పోస్ట్ అనమాట అది దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసామండి రీరిలీజ్ పోస్టర్ పెట్టడం అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ అనమాట అంతకు ముందు అన్ని నార్మల్ పోస్టర్స్ ఉండేవి సో మళ్ళా పాత పోస్టర్స్ ని రీరిలీజ్ చేసే పోస్టర్లు కూడా పెట్టడం వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ మామూలు కాదు టీజర్ లాస్ట్ లో అదొక జలక్ ఇచ్చింది అనమాట ఫ్యాన్స్ అందరికి మామూలుగా లేదు
బట్ సెప్టెంబర్ 13 మా ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ ధూమ్ధామ్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సో సెప్టెంబర్ 13 అందరూ థియేటర్స్ కి వెళ్ళి ధూమ్ధామ్ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ.